పరమేశ్వరుడు లయకారకుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే పరమేశ్వరుడు కేవలం లయకారకుడు మాత్రమే కాదు సృష్టికారకుడు కూడా అనే విషయం చాలామందికి తెలియదు పరమేశ్వరుడు సృష్టికారకుడు ఎలా అయ్యాడు అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా బ్రహ్మదేవుడు పరమేశ్వరుడిని ప్రార్థించినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని చేయటానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా బ్రహ్మదేవుడికి పరమేశ్వరుడే ఇచ్చాడు అందువల్ల పరమేశ్వరుడు సృష్టికర్తగా కూడా మనం భావించాలని మనకి పురాణాలలో శాస్త్రాలలో వర్ణించడం జరిగింది ఒకనొక సమయంలో విశ్వకల్పం అనే పేరు కలిగిన కల్పంలో సృష్టి ఎలా చేయాలో తెలియక బ్రహ్మదేవుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మదేవుడి శరీరం నుండి ఓంకార నాదంలాగా ఒక నాదం బయటికి వచ్చి ఆ నాదం నుండే పరమేశ్వరుడు ఈశానుడు అనే పేరుతో బయటకు వచ్చాడు అలా ఈశానుడు అనే పేరుతో బయటకు వచ్చినటువంటి పరమేశ్వరుడు లేత నీలం రంగులో ప్రకాశిస్తూ మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఎలాంటి తేజస్సుతో ఉంటాడో అలాంటి తేజస్సును కలిగి ఉన్నాడు ఆ విధంగా ఈశానుడు అనే పేరుతో లేత నీలం రంగులో బ్రహ్మదేవుడి శరీరం నుండి బయటికి వచ్చి బ్రహ్మదేవుడికి సృష్టి కార్యాన్ని నిర్వహించటానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలను అందించాడు అదేవిధంగా మరొక కల్పంలో ప్రత్యేకించి పీతవాస కల్పం అనే పేరు కలిగినటువంటి కల్పంలో బ్రహ్మదేవుడు మళ్ళీ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు అప్పుడు పరమేశ్వరుడు పసుపు రంగు శరీర ఛాయతో పసుపు రంగు పట్టు వస్త్రాలను ధరించి పసుపు రంగు ఆభరణాలను ధరించి పసుపు రంగు ముఖాన్ని కలిగి ఉండి తత్పురుష అనే పేరుతో ఆవిర్భవించి బ్రహ్మదేవుడికి సృష్టి కార్యాన్ని చేయడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ప్రసాదించాడు అదేవిధంగా శివకల్పం అనే పేరు కలిగిన కల్పంలో ప్రళయం వచ్చి మొత్తం కూడా సృష్టి అంతా జలమయం అయిపోయిన తరుణంలో మొత్తం అంతా గాఢాంధకారం కమ్ముకున్నటువంటి తరుణంలో బ్రహ్మదేవుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు అప్పుడు పరమేశ్వరుడు నలుపు రంగు శరీర ఛాయతో నల్లటి వస్త్రాలను ధరించి నల్లటి తలపాగా ధరించి నల్లటి జంధ్యాన్ని ధరించి అఘోరా అనే పేరుతో ఆవిర్భవించి నలుపు రంగు ముఖాన్ని కలిగి ఉండి బ్రహ్మదేవుడికి సృష్టి చేయటానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదించాడు అదేవిధంగా రక్తవర్ణ అనే పేరు కలిగిన కల్పనలో కూడా బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు శరీర ఛాయతో ఎర్రటి ముఖంతో బయటికి వచ్చి వామదేవ అనే పేరుతో బ్రహ్మకు సృష్టి చేయటానికి అవసరమైనటువంటి శక్తిని ప్రసాదించాడు అలాగే చివరగా మరొక కల్పంలో ప్రత్యేకంగా శ్వేతవాస అనే పేరు కలిగిన కల్పనలో మళ్ళీ బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే పరమేశ్వరుడు తెలుపు రంగు శరీర ఛాయతో తెల్లటి వస్త్రాలను ధరించి తెల్లటి ఆభరణాలను కలిగి ఉండి తెల్లటి ముఖంతో సద్యోజాత అనే పేరుతో ఆవిర్భవించి బ్రహ్మదేవుడు సృష్టి చేయటానికి అవసరమైనటువంటి సమస్త శక్తిని ప్రసాదించాడు అంటే ఒక్కొక్క కల్పంలో బ్రహ్మదేవుడు పరమేశ్వరుని ప్రార్థించినప్పుడు పరమేశ్వరుడు ఒక్కొక్క రంగు కలిగినటువంటి ముఖంతో ఒక్కొక్క రంగు కలిగినటువంటి శరీరంతో ఆవిర్భవించి బ్రహ్మకు అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదించి బ్రహ్మ సృష్టి కార్యాన్ని నిర్వహించేలాగా చేశాడు అందువల్ల పరమేశ్వరుడు కేవలం లయకారకుడు మాత్రమే కాదు సృష్టికారకుడు కూడా ఈ ఐదు కల్పాలలో ఐ ఐదు రంగులతో అంటే లేత నీలం రంగులో అదేవిధంగా పసుపు పచ్చ రంగులో నలుపు రంగులు ఎరుపు రంగులో తెలుపు రంగులో ఇద ఐదు రంగులలో ఐదు ముఖాలతో ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజజాత అని ఐదు రకాలుగా వ్యక్తమయ్యాడు కాబట్టి ఆ ఐదు ముఖాలు కలిగి పరమేశ్వరుడు పంచముఖుడు అయ్యాడు అందువల్ల పంచముఖ పరమేశ్వర అని మనం ప్రార్థిస్తున్నామంటే ఆయన కేవలం లయకారకుడు మాత్రమే కాదు సృష్టికారకుడు కూడా అనే యథార్థాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి